వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణాన్ని మోడల్ సిటీగా రూపుదిద్దే ప్రక్రియలో భాగంగా పట్టణ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళిక వివరాల జాబితాను విడుదల చేసిన నర్సంపేట శాసనసభ్యులు ప్రద్ది సుదర్శన్ రెడ్డి, మున్సిపాలిటీ కార్యాలయం నర్సంపేట, దీనికి పాల్గొన్న వారు మాజీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్ మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు. కేసీఆర్ గారితో టీఆర్ఎస్ పార్టీలో 2 దశాబ్దాలుగా ప్రతి కష్ట సుఖాల్లో నడవడం, ఎమ్మెల్యే అయినటువంటి ఆనంద్ కాలంలోనే అభివృద్ధి పదంలో నర్సంపేట తక్కువ సమయంలో అభివృద్ధి పదంలో పరుగులెత్తించడం జరుగుతామని, ముఖ్యంగా ఆనాడు ఎన్నికల ముందే చెప్పినాం, నర్సంపేట పట్టణమే కాదు నర్సంపేట నియోజకవర్గం కూడా అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనుకబడి ఉంది. ఈ టర్ములోనే గతంలో నష్టపోయినటువంటి 20 సంవత్సరాల అభివృద్ధిని సాధించి తీరుతామని చెప్పి ఆల్రెడీ చెప్పినాం, ఇవాళ అది చేసి చూపిస్తున్నాం. ఒక టర్ములో సహజంగా రావాల్సినటువంటి అభివృద్ధి చేయడం గొప్పగా, ఇది ఎవరో మాకు ప్రతిపక్ష పార్టీలో ఇంకెవరో మాకు అనేటువంటి మాటలు కాదు, మాకు మేము మాత్రమే విధించుకున్నటువంటి కమిట్మెంట్. సహజంగా ఈ టర్ములో రావాల్సినటువంటి అభివృద్ధి చేయడం గొప్ప కాదు, కోల్పోయిన 20 సంవత్సరాల అభివృద్ధి ఈ టర్ములో చేయడమే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని, ఒక డెవలప్మెంట్ విజన్ ప్లాన్ చేసుకొని ముందుగా నియోజకవర్గంలో నర్సంపేట పట్టణాన్ని టార్గెట్ చేసినాం. పట్టణ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, సమస్యలను పరిగెత్తించడం అనేటువంటిది లక్ష్య సాధనలో పెట్టుకొని ముందుకు పోతాం. ఏ ఒక్కరు ధర్నా చేయకుండా, ఏ ఒక్కరు రిప్రజెంటేషన్ కావాలని చెప్పకుండా, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా 2వసారి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఒక్క ప్రకటన చేసి పట్టణానికి ఇది కావాలని నోరెత్తి పల్లెత్తి మాట మాట్లాడకుండా డెవలప్మెంట్ విజన్ రూపొందించింది. ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల్లో కలెదిగుతూ మేమే దాన్ని రూపొందించాం. ఏ రంగంలో ఎక్కడ దాకా వచ్చింది నర్సంపేట పట్టణం, ఇవాళ ఎక్కడ దాకా తీసుకెళ్తే మోడల్ సిటీగా అభివృద్ధి చెంది, అంతకుముందు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం